స్వీట్ టాక్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ విజయదశమి ఎలా జరుపుకున్నారు హోప్ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను సో నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి విజయదశమి సో ఈ రోజు నేను తయారు చేసే రెసిపీ దబ్బకాయ పులిహార చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది సో వీడియో గాని నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని నొక్కితే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీ విలువైన సూచనలన్నీ కూడా కామెంట్ చేయండి సో నేను ఎలా చేస్తానో లేదో మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీ సలహాల కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను కామెంట్ బాక్స్ లో థాంక్యూ దబ్బకాయ పులిహారకి కావాల్సిన ఐటమ్స్ దబ్బకాయ శనగపలుకులు శనగపప్పు మినపప్పు ఆవాలు ఎనిమిరపకాయలు హీంగ్ హీంగ్ లేనిదే ఏది మంచి పులిహారకి అస్సలు ఏది అవ్వదండి హీంగ్ కంపల్సరీగా ఉండాలి అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు తయారు చేసే విధానం చూద్దాం మనం గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ మెజర్మెంట్ అండి ఎందుకంటే కొంచెం పొడిగా రావాలి పులిహార ముద్దగా కాకుండా అది కొంచెం వాటర్ క్వాంటిటీ మనం చూసుకొని వేసుకోవాలి సో మీరు ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే అన్ని గ్లాసులు అంటే డబుల్ యాడ్ చేసుకోండి ఒక మూడు విజిల్ రానిస్తాను మేము తాలింపు తయారు చేసుకుందాము ఆయిల్ ఆవాలు ఎందుకు పెద్ద కడాయి పెట్టుకున్నానంటే పులిహార కదండి కొంచెం కలుపుకునేటప్పుడు విశాలంగా ఉండాలని పెద్ద కడాయి పెట్టాను శనగపలుకులు శనగపప్పు మినపప్పు శనగపప్పు మినపప్పు ఇలా వేసేసుకుందాం ఎనిమిరపకాయలు హీంగ్ పులిహార కదా కొంచెం ఎక్కువ పడుతుంది బాగా వేగిపోయింది ఇందులో మనం కొంచెం కరివేపాకు అల్లం యాడ్ చేస్తాము కొంచెం పసుపు కొంచెం పోపులో కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత మిగతా సాల్ట్ యాడ్ చేస్తాం రైస్ చక్కగా పలుకుగా వచ్చింది ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం బాగా కలిపేసుకుందాం ఇలా చక్కగా కలిపేసుకున్నాక ఇందులో మనం ఈ దబ్బకాయ తురుముని యాడ్ చేసేస్తాం ఆ వేడికి ఆ పులుపు అంతా పచ్చమంతా దిగుతుందండి కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్గా కూడా మనం పైన యాడ్ చేసుకుంటాం
తయారైపోయిందండి దబ పెట్టిహార దబ్బకాయ పులిహార తయారీ విధానం అంతా చూశారు కదా సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నేను చేసిన కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీ విలువైన సూచనలన్నీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ